పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో టీడీపీ నాయకులు విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కొత్తపాలెం, గోనేపూడి, చింతలపాలెం, చిన్నతురకపాలెం గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి సంబంధించి వారి సమస్యలను నమోదు చేసుకున్నారు. టీడీపీ పాలనలో ఆయా గ్రామాలలో జరిగినటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. అదే విధంగా పేద కుటుంబాల వారికి చంద్రబాబు హయాంలో జరిగిన మేలు గురించి వివరించారు. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పాలన వ్యతిరేకమని, ప్రజలు ఎందుకు వైసీపీని గెలిపించుకున్నారో అర్థం కాని పరిస్థితి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విశ్వేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు రమేష్, రాష్ట్ర కార్యదర్శి రాము, వాసిరెడ్డి రవి, పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ నరసరావుపేట ఇన్ఛార్జి గౌరవనీయులు చదలవాడ అరవింద బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద తురకపాలెం, కేశానపల్లి గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ఉన్నాం. గ్రామాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు పడుతున్నటువంటి బాధలు మేము అడగకముందే వాళ్లే నిత్యావసర వస్తువులు ధరలు పెరగటం దగ్గర నుంచి, కరెంటు ఛార్జీలు పెరగటం దగ్గర నుంచి, అలాగనే విద్యుత్ ఛార్జీలు, ఏదైతే ఆర్టీసీ ఛార్జీలు ఉన్నాయో అవి పెరగటం దగ్గర నుంచి, పెట్రోల్ డీజిల్ ధరలు, అలాగనే మద్యం ధరలు, ఎట్లాంటి నాసి రకం మద్యంని తాగిస్తా వాళ్ళ భర్తల యొక్క ఆరోగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి చెడగొడుతున్నాడు అనేది ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆడపడుచులు చెప్తా ఉంటే మాకే బాధగా అనిపిస్తూ ఉంది. మేము అడుగుదామని వెళ్తే మాకన్నా ముందే వాళ్ళు ఎప్పుడు దిగిపోతాడు ఈ రావణాసురుడు, ఈ రాక్షసుడు ఎప్పుడు దింపేయాలి, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి అని చెప్పేసి వాళ్ళే అడుగుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రానికి ఏం కర్మ పట్టిందో చూడమని జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి, ఒక్క ఛాన్స్ అని వచ్చావు, పోలవరాన్ని అటకెక్కించావు, అమరావతిని తీసేసి మూడు రాజధానులు అన్నావు, నీకు ఒక్క రోడ్డు వేయటం చేతగాని వాడివి మూడు రాజధానులు అని చెప్పి ప్రజలందరినీ కూడా మభ్యపెడతా ఉన్నావు, కులాలను రెచ్చగొడతా ఉన్నావు, మతాలను రెచ్చగొడతా ఉన్నావు. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఇవాళ, ఇవాళ ఇతను కనుక ఇంకా కొనసాగితే ఈ రాష్ట్రాన్ని శ్రీలంకలాగా భ్రష్టు పట్టిస్తాడు, దారిద్ర్యం రూపంలోకి తీసుకెళ్తాడు, అలాగనే ఈ రాష్ట్రాన్ని వేరే దేశానికో వేరే రాష్ట్రానికో అమ్ముతాడు అనేటువంటి భయం ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది. అతి త్వరలో ఎలక్షన్లు రావాలని ప్రజలే కోరుకుంటా ఉన్నారు. తద్వారా రాబోయే ఎలక్షన్లో భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మాకందరికి కూడా గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ఈ ప్రజల యొక్క రెస్పాన్స్ బట్టి మాకు అర్థమవుతూ ఉంది. దయచేసి అందరూ కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. గెలిపించాలి అంటే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.